ప్రభాస్ పెళ్లి గురించి రెబల్ స్టార్ కృష్ణంరాజు స్పందించారు. ఎన్నాళ్ళ నుంచో తన మనసులో ఉన్న కోరికను బయట పెట్టేశాడు. ప్రభాస్ పెళ్లి చేసుకో, చూడాలని ఉందంటూ కృష్ణంరాజు తన మనసులోని విషయాన్ని చెప్పేశాడు. ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పెళ్లి అనేది ఎన్నో ఏళ్ళ నుంచి నాంచుతూ వస్తున్న అంశం. ప్రభాస్ పెళ్లి మీద ఎన్ని రకాల ఊహాగానాలు వచ్చాయో అందరికీ తెలిసిన విషయమే. ఆ ఊరమ్మాయి, ఈ ఊరమ్మాయి అంటూ రూమర్లు చక్కర్లు కొడుతూ వస్తున్నాయి. అనుష్క ప్రభాస్ పెళ్లి అంటూ లెక్కలేనన్ని వార్తలు వచ్చి ఉంటాయి. అయితే ఈ మధ్య మాత్రం ప్రభాస్ పెళ్లి మరింతగా చర్చకు దారితీస్తుంది. రాజేశ్యామ్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఉప్పలపాటి వారు మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లి గురించి కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. శ్యామలదేవి, ప్రసీదాలు కూడా ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడారు. ఎప్పుడు చేసుకున్నా సంతోషమే, వదినని తీసుకురా అన్నయ్య అని ఎప్పుడు తొందర పెట్టలేదంటూ రాధేశ్యామ్ నిర్మాత ప్రసీద చెప్పుకొచ్చింది. ఇక శ్యామలదేవి అయితే అనుష్క ప్రభాస్ పెళ్లి రూమర్లు కొట్టిపారేసింది. తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి రెబల్ స్టార్ కృష్ణంరాజు స్పందించారు. ఎన్నాళ్ళ నుంచో తన మనసులో ఉన్న కోరికను బయట పెట్టేశాడు కృష్ణంరాజు. ప్రభాస్ పెళ్లి చేసుకో, చూడాలని ఉందంటూ కృష్ణంరాజు తన మనసులో విషయాన్ని చెప్పుకొచ్చాడు. ప్రభాస్కు పుట్టే పిల్లలతో ఆడుకోవాలని ఉందంటూ తాతగా తన కోరికను బయట పెట్టేశాడు కృష్ణంరాజు. ఆ ఆశ ఎప్పుడు తీరుతుందో చూడాలి మరి. రాధేశ్యామ్ సినిమాకు విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చింది అప్పట్లో. అయినా కూడా ఈ సినిమా 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 కోట్లు కొల్లగొట్టినట్టు తెలుస్తుంది. ప్రేమకథ చిత్రంతో ఈ రేంజ్ వసూలు సాధించడం అంటే అది కేవలం ప్రభాస్ వల్లే సాధ్యమవుతుందంటూ అభిమానులు సంబరపడుతున్నారు. వచ్చే 2023 నాటికి సలార్, ఆదిపురుష్ సినిమాలతో మన ప్రభాస్ ముందుకొస్తున్నాడు. మరి ఆ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ విధమైన వసూలను రాబడుతుందో వేచి చూడాల్సిందే మరి. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న విషయం.